బీఆర్ఎస్ సీనియర్ నేతల జోగు రామన్న, బాల్కసుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన ఆరోపణలు వారు ఖండించారు. తక్షణమే ఇంద్రవెల్లి గిరిజనులకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో క్షమాపణ చెప్పాలని జోగు రామన్న, బాల్కసుమన్ డిమాండ్ చేశారు. 20 ఏప్రిల్ నాడు ఏదైతే కాల్పులు జరిగినాయో ఆనాడు ఆదివాసీ దళిత నాయకులందరూ కూడా పెత్తందారులకు వ్యతిరేకంగా, దోపిడీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే కాల్పులు చేసింది కూడా, ఆదివాసులను చంపింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అది గుర్తు చేసుకొని ఇంకా చాలా మాట్లాడారు. మరి ఆ స్థూపం కట్టిన తర్వాత ఆ స్థూపాన్ని కూల్చేసింది ఎవరు? మళ్ళీ ప్రజా సంఘాలు కలిసి ఆ స్థూపాన్ని నిర్మాణం చేస్తే ఆనాడైతే 1980 నుంచి జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఎవరు కూడా ఏ ఆదివాసులు కూడా అక్కడికి వెళ్ళి నివారణ అర్పించేటువంటి పరిస్థితులు పెట్టలే. ఆ స్థూపం దగ్గరికి ఎవరిని కూడా వెళ్ళనీయలే. కానీ ఒకరోజు మీరు గద్దర్ గారి గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు. గద్దర్ గారు కూడా నివాళులు అర్పిస్తాల్సి వస్తే గద్దర్ గారికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వలే. గద్దర్ గారు కూడా తిరిగి వాపసు వచ్చిండు. ఇలా నీ రాజకీయ లబ్ధి కొరకు గద్దర్ గారి పేరుని వాడుకుంటూ ఉన్నాం. అందుకొరకే ఈరోజు మేము చాలా విషయాలు మీరు మాట్లాడిండు మేము అడుగుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాతనే మా ప్రభుత్వం వచ్చినాకనే ఎవరన్నా ఆ స్థూపం దగ్గరికి వెళ్ళాలన్నా నివాళులు అర్పించడానికి ఎక్కడ కూడా ఆంక్షలు లేవు. తెలంగాణ రాష్ట్రం రాకముందు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాకముందు ఆంక్షలు పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ, ఆంక్షలు విధించింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న కూడా మళ్ళీ అదే పునరావృతమైంది. పోలీస్ 5 జిల్లాల పోలీసు బలగాలను తెచ్చి ఏ ఆదివాసీ బిడ్డ కూడా నివాళులు అర్పించడానికి వెళ్ళనీయలే. పత్రికా ప్రతినిధులను కూడా వెళ్ళనీయలే. ఇలా ఆదివాసుల యొక్క సంస్కృతి ఆచారాలు, ఇలా నాగోబా జాతర అక్కడ టెంపుల్లో కూడా వాళ్ళ ఆచారాలకు అన్నిటికీ తూట్లు పడిచింది కూడా రేవంత్ రెడ్డి. ఇలా మళ్ళీ కేవలం పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కేవలం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడినాం. నిజంగా తెలంగాణ ప్రజలకు ఇలా అవమానం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు అంటే నిజంగా తెలంగాణ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అసలు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా? రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు కావు అవి. ఆయన ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఒక ముఠా మేస్త్రిలాగా, ఒక గుంపు మేస్త్రిలాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును ప్రజలు అసహించుకుంటున్నారు. ఇప్పుడే మాజీ మంత్రి జోగు రామన్న గారు చెప్పినట్టుగా ఇంద్రవెల్లి పాపం 43 సంవత్సరాల కింద చేసింది ఎవరు? వందలాది మంది ఆదివాసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. మీ రక్తపు చేతులతోని ఇవ్వలేదో 10 మందికో 15 మందికో పట్టాలు ఇవ్వగానే ఆ మరకలు మాసిపోవు. ఆ గుర్తుల్ని ఆదివాసీ బిడ్డలు, ఆదిలాబాద్ జిల్లా బిడ్డలు మర్చిపోరు. చంపినోళ్ళే సంతాప సభలు పెట్టి 4 కన్నీటి బొట్లు గార్చినట్టుగా చిలక పలుకులు నిన్న పలికిండ్రు. ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రిని ఒకటే మాట కోరుతా ఉన్నా, ఇప్పటికైనా ఆదివాసీ బిడ్డలకు సంబంధించి మీరు చేసినటువంటి పాపం ఇంద్రవెల్లిలో దాన్ని కడుక్కోవాలంటే మీ రాహుల్ గాంధీతో క్షమాపణ చెప్పేయాలి, మీ సోనియా గాంధీ గారితో క్షమాపణ చెప్పేయాలి, మీ మల్లికార్జున ఖర్గే గారితో క్షమాపణ చెప్పేయాలి. నువ్వు క్షమాపణ చెప్పుడు కాదు. అదేవిధంగా నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో ఆదిలాబాద్ జిల్లాకి ఏం చేయలేదని మాట్లాడతాడు. ఎంత హాస్యాస్పదం, ఎంత సిగ్గుదప్పిన మాట, ఎంత నీతిమాలిన మాట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అంటురోగాల జిల్లాగా మీ కాంగ్రెస్ హయాంలో మీరు మారిస్తే, అంటురోగాలు లేని జిల్లాగా, అంటు వ్యాధులు లేని జిల్లాగా ఆ జిల్లాను మార్చిన ఘనత మా కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఆనాడు పరిపాలన సంస్కరణలో భాగంగా 4 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఆనాడు ఆసిఫాబాద్, అదేవిధంగా మంచిర్యాల, నిర్మల్ అదనంగా జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టి, నర్సింగ్ కాలేజ్ పెట్టి, ఆసుపత్రులు కట్టి, కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ఆ జిల్లాలో ప్రభుత్వపరమైనటువంటి పరిపాలనను ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చినటువంటి చరిత్ర మాది. ఇక ఆదివాసీల గురించి, ఆదిలాబాద్ గురించి ఇట్లా మాట్లాడిండి. ఆదివాసీలకైతే, గిరిజనులకైతే మేమేం చేయలేమని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలు తయారైపోయారు.